అది రైల్వే స్టేషన్ అక్కడ కీర్తి అనే పాప వేడివేడి చాయ్ బాబూ చాయ్ అల్లం మసాలా చాయ్ తలనొప్పి అలసట ఇట్టే పోతాయి తీసుకోండి బాబూ తీసుకోండి కేవలం ఐదు రూపాయలు మాత్రమే అంటూ కేకలు వేస్తూ ఉంటుంది కీర్తి ఇంతలోనే ఒక ముసలి వ్యక్తి బరువులు మోసుకుంటూ వస్తాడు అతను బాగా అలసిపోయి ఉంటాడు అక్కడ కూర్చుంటాడు అబ్బా నడిచి నడిచి మోకాలు పోతున్నాయి ఇంకా ఎంత దూరం నడవాలి వీడెక్కడ చచ్చాడో ఇంకా రాలేదు అసలు నీ వాళ్ళ అలవాట్లే వచ్చాయి చెప్పిన గంటకు కూడా పనిచేయడు అంటూ విసుక్కుంటూ ఉంటాడు ఆ ముసలి వ్యక్తి ఇంతలోనే కీర్తి అతని మాటలు వింటుంది అతని దగ్గరికి వెళ్తుంది తాత బాగా నీరసంగా ఉన్నావు కదా ఒక టీ తాగు నీ మోకాల నొప్పులు చీరాకు రెండూ పోతాయి ఆ మాటలకి అతను ఆశ్చర్యంగా కీర్తిని చూస్తూ ఉంటాడు నేను చెప్పేది నిజం తాత ఒక్కసారి చూడు నీకే తెలుస్తుంది అని అంటుంది కీర్తి అందుకు ఆ వ్యక్తి నవ్వుతూ సరే ఇమ్మని అంటాడు ఇక ఆ టీని తీసుకుని తాగుతూ ఉంటాడు ఈ టీ చాలా బాగుందమ్మా నువ్వే తయారు చేసావా అందుకు కీర్తి అవును అని సమాధానం చెప్తుంది చాలా తెలివైన పిల్లలాగా ఉన్నావు అందుకేనా మోకాల్ నొప్పులు టీ తాగితే తగ్గుతాయని చెప్తున్నావు నొప్పులు తగ్గవేమో కానీ తర్వాత తలనొప్పి అలసట అయితే పోతుంది నేనంటే బతకడం కోసం అలా చెప్తున్నానులే బాబా మీ అమ్మా నాన్న ఏం చేస్తూ ఉంటారు నువ్వు చదువుకోవటం లేదా అయ్యో తాత వాళ్ళుంటే నాకి పరిస్థితి వస్తుంది నేను నా తమ్ముడు బతకడం కోసం ఇక్కడ అమ్ముకుంటున్నాము అని చెప్తుంది ఆ మాటలు విని అతను ఎంతో జాలిపడతాడు ఇంతలోకి కీర్తి తమ్ముడు బాలు అక్కడికి వస్తాడు అక్కా నా దగ్గర ఉన్న టీ దగ్గరున్నటి ఇంటికి వెళ్దాం పదా నా దగ్గర కొన్ని టీ ఉందిరా అవి కూడా అమ్మితే మనం ఇంటికి వెళ్ళిపోదాం తాత నాకు డబ్బులు ఇవ్వా మేము వెళ్ళిపోతాము ఇస్తాను ఆగమ్మా అంటూ జేబులు తడుముకుంటూ ఉంటాడు అతని దగ్గరేమో చిల్లరుండదు అన్నీ ఐదు వందల కాగితాలి పాప నా దగ్గర చిల్లర లేదు ఐదు వందల కాగితానికి చిల్లరిస్తావు అయ్యో తాత ఐదు రూపాయలకి ఐదు వందల నేను అక్కడ తీసుకురావాలి నువ్వే ఈసారి వచ్చినప్పుడు ఇవ్వు అని చెప్పి అక్కడి నుంచి బాలుని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో ఒక వ్యక్తి కనబడతాడు అతన్ని బాలు చూస్తాడు అక్క అక్క ఇంతలో కీర్తి అతన్ని చూస్తుంది నాన్నా అంటూ అక్కడికి పరిగెడుతుంది ఎవరు మీరు నన్ను నాన్నా అని పిలుస్తున్నారు వెళ్ళండి అంటూ కసురుకొని వెళ్తాడు వాళ్ళు వెంటే వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ముసలి వ్యక్తి అతని దగ్గరికి వస్తాడు ఏంట్రా కార్తీకు ఈ పిల్లలు నిన్నెందుకు నా అన్నా నాన్న అని పిలుస్తున్నారు ఏమోనన్నా నాకు అదే అర్థం కావట్లేదు ఏంటమ్మా ఇందాక మీ అమ్మా నాన్న ఎవరూ నాతో చెప్పారు కదా మరి ఇతన్ని నాన్న అంటున్నారేంటి అవును నాకు నాకెవరు లేరు మా అమ్మకు జబ్బు చేసి చచ్చిపోయింది ఈయన మా నాన్నే మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు ఇదిగో ఇప్పుడు కనిపించాడు నువ్వు ఏదో పొరపాటు పడుతున్నావు తల్లి వీడు నా కొడుకు మొన్నే పెళ్ళైంది నువ్వు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో కీర్తిబాలు ఇద్దరూ ఏడుస్తూ నిజంగా అతను మా నాన్నే అంటారు కార్తీక్ అతన్ని తీసుకుని నువ్వు రానాన్నా అంటూ వెళ్ళిపోతాడు పిల్లలిద్దరూ అక్కడ ఏడుస్తూ ఉంటారు ఆ ముసలి వ్యక్తి మనసులో అనుమానం పడుతుంది అసలు ఆ పిల్లలు ఎవరో తెలుసుకోవాలని అనుకుంటాడు అతను కొడుకుని గమనిస్తూ ఉంటాడు ఇక అప్పుడు కార్తీక్ ఈ విధంగా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఆ పిల్లలిద్దరినీ చెప్పాను కదా డబ్బులు తీసుకున్నారు ఎందుకు చంపలేదు ఇలా మాట్లాడుతూ ఉండగా తండ్రి ఆ మాటలు విని అక్కడికి వస్తాడు యారా ఎంత పనిచేసావరా నువ్వు అంటే ఆ పిల్లలు నీ పిల్లలే అన్నమాట నాన్న తప్పు జరిగిపోయింది నన్ను క్షమించండి నేను లక్ష్మి అనే అమ్మాయిని ఎప్పుడూ పెళ్లి చేసుకున్నాను ఆమెకు నాకు పుట్టిన పిల్లలే వాళ్ళిద్దరూ మీకు ఆ విషయం చెప్పడానికి భయమేసిందన్నా ఆమె ఆరోగ్యం బాగోక చనిపోయింది ఇప్పుడు ఆ పిల్లలు నా కాపురానికి అడ్డం వస్తారని భయం వేసి చంపవని చెప్తున్నాను ఎంత పని చేశావురా ఒక్క మాట నాకు చెప్తే నీకు మళ్ళీ పెళ్లి కాదుగా నిజానికి నీ మనసులో ఏదో దురుద్దేశం ఉంది నిజం చెప్పు అతను ఏమీ లేదని చెప్తాడు ఇక అప్పుడే వస్తుంది నాకంతా అర్థమైంది మావయ్య పైనేమో మోజు తీర్చుకుని వదిలేశాడు ఆ తర్వాత డబ్బుల కోసం నన్ను పెళ్లి చేసుకున్నాడు ఇదే నిజం నిజం చెప్పు అని నిలతీయటంతో అతను నిజం ఒప్పుకుంటాడు వాళ్ళిద్దరూ అతన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి చివాట్లు పెడతారు ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఆ పిల్లల్ని వెతుక్కుంటూ వెళ్తారు ఇంతలో ఆ పిల్లలు ఒకచోట కనబడతారు వెంటనే ఆ పిల్లలిద్దరికీ జరిగిన నిజాన్ని చెప్తారు ఇక ఇంటికి తీసుకుని వెళ్తారు పిల్లలు బాధపడుతూనే ఇంటికి వెళ్తారు పిల్లలు ఈ రోజు నుంచి నేనే మీకమ్మని ఇదిగో మీ నాన్న మీరిక్కడే ఉంటారు అని అంటుంది అందుకు వాళ్ళు చాలా సంతోషిస్తారు ఇక ఆ రోజు నుంచి పిల్లలిద్దరినీ తను చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది కార్తీక్ కూడా తన మనసును మార్చుకుని పిల్లల్ని బాగా చూసుకుంటాడు ఇక అది చూసి ఆ ముసలి వ్యక్తి ఎంతో సంతోషిస్తాడు ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అది సుందరవనం అనే గ్రామం అక్కడ కీర్తి బాలు అని ఇద్దరు అక్కతమ్ములు ఉంటారు వాళ్ళిద్దరూ అనాథలు చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించటంతో కీర్తి కుటుంబ భారాన్ని మోస్తూ బాలుని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది బాలు చిన్నవాడు కావటంతో తన అల్లరి చేష్టలతో కీర్తిని ఊరికే ఆట పట్టిస్తూ ఉంటాడు అలా వారిద్దరూ సంతోషంగా ఒకరికి ఒకరు తోడు అన్నట్లుగా ఉండేవారు కీర్తి ఒక నాలుగు పాచి పాచిపని చేస్తూ అలా వచ్చిన డబ్బుతో ఇల్లు గడుపుతూ ఉంటుంది ఇలా ఉండగా ఒకరోజు కీర్తి పనికి బయలుదేరుతూ బాలుతో ఇలా అంటుంది బాలు నేను పనికి వెళ్ళొస్తాను ఇంటి దగ్గర జాగ్రత్త గుండు ఎవరితో గొడవ పెట్టుకోబాకు అలాగే అక్క నేను చెప్పినట్టే వింటాను నువ్వు వచ్చేంతవరకు ఎక్కడికి వెళ్ళను కీర్తి ఒక ఇంట్లో పనిచేస్తూ ఉండగా ఇంటి యజమాని చలపతి ఇలా మాట్లాడుతూ ఉంటాడు అమ్మాయి కీర్తి నీకో తమ్ముడున్నాడు కదా అడి పేరేంటి బాలు అయ్య గారు స్కూల్కి వెళ్తున్నాడా ఏ తరగతి చదువుకుంటున్నాడు లేదండి మాకు పూట గడవడమే కష్టంగా ఉంది ఇంకా అన్ని స్కూల్లో ఏం చేర్పించాలి నేను సంపాదించిన సంపాదన అంతా మేము తింటానికే సరిపోతుంది కట్టుకోవడానికి సరిగా బట్టలు కూడా లేవు అయ్యో సర్లే నాకు తెలిసిన ఒక స్నేహితుడున్నాడు వాళ్ళకి పిల్లలు లేరు చాలా రోజులుగా దత్తత కోసం ఎదురు చూస్తున్నారు నీ తమ్ముణ్ణి వాళ్ళకి దత్తత ఇచ్చావంటే వాడి తిండికి బట్టకి లోటు లేకుండా పోద్ది పైగా వాణ్ణి మంచి స్కూల్లో చేర్పించి చదువు కూడా చెప్పిస్తారు వాళ్ళు విదేశాల్లో ఉంటారు ఒక వారం రోజుల తర్వాత ఇక్కడికి వస్తున్నారు బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రామ్మా అలాగే అయ్యారు అంటూ ఆ ఇంట్లో పని ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది కీర్తి ఇంటికి వెళ్ళాక బాలుతో ఈ విషయం చెప్తుంది ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది బాలు మాత్రం ససేమిరా అంటాడు నేను చెప్పింది విన్రా నేను చెప్పినట్టు వింటే నీకు మంచి భవిష్యత్తు ఉంటుందిరా అక్కడ నీకు అన్ని ఉంటాయి పైగా డబ్బున్న వాళ్ళు నీకేది కావాలన్నా కొనిపెడతారు నా మాటని ఒప్పుకోరా అమ్మ నన్ను చనిపోయిన దగ్గర నుంచి అని నువ్వే చూసుకుంటున్నావుగా ఇప్పుడు నిన్ను వదిలేళ్ళాలంటే నాకు మనసు రావట్లేదు నన్ను బలవంత పెట్టకక్క ప్లీజ్ ఈ విషయం వదిలే అని బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరునాడు ఉదయం కీర్తి పని ముగించుకొని తిరిగి ఇంటికి వస్తూ ఉంటుంది మధ్యదారిలో కళ్ళు తిరిగి పడిపోతుంది అటుగా వెళ్తున్న పక్కింటి పంకజం కీర్తిని ఇంటికి తీసుకొస్తుంది ఇంటికి చేరగానే బాలు కీర్తిని ఆ పరిస్థితుల్లో చూస్తాడు పడిపోయింది ఉదయం నుంచి ఏం తినలేదనుకుంటారా పైగా పని చేసి అలసిపోయింది అందుకే కళ్ళు తిరిగి పడిపోయినట్టుంది మరేం పర్వాలేదులే కాసేపయ్యాక వస్తుంది జాగ్రత్తగా చూసుకో అత్తా అంటూ బాలు గ్లాస్లో నీళ్లు తీసుకొచ్చి కీర్తి మొహం పైన చిలకరిస్తూ ఉంటాడు కాసేపటికి కీర్తికి మెలకు వస్తుంది అక్క నీకేవైందత్తా అలా ఎలా పడిపోయావు నాకేమైతే నీకెందుకులే నా గురించి పట్టించుకోవాల్సిన అవసరం నీకు లేదుగా నీ పనేది నువ్వు చూసుకో ఆయన నా మాటకి విలువివ్వని వాళ్ళతో నేను మాట్లాడను అంటూ ఆ రోజు నుంచి కీర్తి బాలుతో దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటుంది బాలుకి కీర్తి ప్రవర్తన చూసి పూర్తిగా విషయం అర్థమవుతుంది అక్క నువ్వు చెప్పిన విషయం కాదని లేదు ఈ ఒక్క విషయంలో నన్ను క్షమించక్కా నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళనక్క అంటూ ఏడుస్తూ ఉంటాడు మరునాడు ఉదయం కీర్తి చలపతి ఇంటికి వెళ్తుంది కీర్తి నేను చెప్పిన విషయాన్ని ఏం ఆలోచించావు అయ్యారు నాకు పంపించాలనే ఉంది కానీ ఆడే అస్సలు ఒప్పుకోవడం లేదు చూడమ్మా రేపు నా స్నేహితుడు అమెరికా నుంచి వస్తున్నాడు వాడు వచ్చేసరికి ఏదో ఒకటి చెప్పి మీ తమ్ము నొప్పిచ్చు వాడి భవిష్యత్తు నీ చేతిలో ఉంటుంది తల్లి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కీర్తి ఆలోచనలో పడుతుంది ఇక ఆ రోజు సాయంత్రం కీర్తి ఇంటికి వెళ్తుంది చూడు తమ్ముడు రేపు నేను తీసుకెళ్ళడానికి ఐగారల్లా స్నేహితుడు వస్తున్నాడు మన ఇంటికి మారం చేయకుండా వాళ్ళతో పాటు వెళ్ళాలి నీకు ఇదివరకే చెప్పాను కదా అక్క నాకు ఇష్టం లేదు నువ్వు నాలాగే పాచి పని చేస్తూ బతుకుతావా నువ్వు నా మాట కాదంటే నా మీద ఒట్టే అయినా ఎక్కడికి వెళ్ళడం లేదు కదరా పక్కుల్లోనే కదరా ఉండేది చూడాలనుకున్నప్పుడల్లా నన్ను వచ్చి చూడొచ్చు మనం చూసావుగా ఎలా కళ్ళు తిరిగి పడిపోయానో నిన్న ఎవరు చూసుకుంటారు అందుకే చెప్పింది వినురా పైగా నువ్వు వాళ్ళతో పాటు వెళ్తే కారులో తిరగొచ్చు మేడల్లో ఉండొచ్చురా ఏది కావాలంటే అది తినొచ్చు అక్కడ అన్నీ ఉన్నా నువ్వు ఉండవు కదక్క అదే నాకు బాధగా ఉంది అక్క నువ్వు ఇంటిగా చెప్తున్నావు కాబట్టి నేను అలాగే వెళ్తాను కానీ నాకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వస్తాను అలాగైతేనే వెళ్తాను సరే నేను వాళ్ళతో మాట్లాడతాను అంటూ ఇద్దరూ తిని పడుకుంటారు ఇక మరునాడు ఉదయం చలపతి వాళ్ళ స్నేహితుడిని తీసుకుని కీర్తి వాళ్ళ ఇంటికి వస్తాడు కీర్తి చలపతితో ఇలా అంటుంది అయ్యగారు నా తమ్ముడు వాళ్ళతో వెళ్ళడానికి ఒప్పుకున్నాడయ్యా కానీ ఆడికి నన్ను చూడాలనిపించినప్పుడల్లా నా దగ్గరికి వస్తాడు అని కీర్తి చెప్తుంది అందుకు చలపతి అలాగేనమ్మా దాందే ఉంది ఎలాగూ ఉండేది పక్క ఊర్లోనేగా తనకి ఎప్పుడు కావాలంటే వచ్చి నిన్ను చూసి వెళ్ళొచ్చు అని చెప్పి చలపతి వాళ్ళ స్నేహితుడికి బాలుని అప్పయిస్తాడు ఇక బాలుని తీసుకువెళ్తూ ఉండగా బాలు పరిగెత్తుకుంటూ వచ్చి కీర్తిని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు కీర్తి బాలుకి నచ్చ చెప్తుంది వాళ్ల వెంట బాలుని పంపించేస్తుంది బాలు బాగా చదువుకుంటూ వాళ్ళ దగ్గరే ఉండిపోతాడు బాలు పెద్దవాడై ఉద్యోగం చేస్తూ ఉంటాడు ఒకరోజు వాళ్ళక్క వచ్చి ఇలా అంటాడు అక్క నేను నాతో పాటు మా ఇంటికి తీసుకెళ్తాను నన్ను చేసుకున్న వారితో మాట్లాడి వాళ్ళు నొప్పించానక్క ఇక మనిద్దరం కలిసి ఉండొచ్చు మన ఇంటికి వెళ్దాం పదక్క అని బాలు కీర్తిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు అక్కడ ఇద్దరు సంతోషంగా ఉంటారు ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్